Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meer ma channel first time chusinatayite please do subscribe and click bell icon for latest update, and do share this videos to your friends and family members so that it will be useful for them. Like, share, comment. Let us start our important topic. So ee roju ee video lo manam దసరా హాలిడేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏపీ ప్రభుత్వం ఎన్ని డేస్ అయితే హాలిడే ఇస్తుంది ఆ డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుందాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ డు నాట్ స్కిప్. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే ఏపీలో దసరా సెలవులు. సో ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉంటున్నాయి. సో మనకి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకైతే 11 డేస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. సో 26 సెప్టెంబర్ నుంచి 6 ఆగస్ట్ వరకు. కానీ మనం తెలంగాణలో చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి, 26 సెప్టెంబర్ నుంచి 10 ఆగస్ట్ వరకు. సో ఇది డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి కింద చూసినట్టయితే ఏవైతే క్రిస్టియన్స్ మిషనరీ కాలేజెస్ లేదా స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకైతే అక్టోబర్ 1 నుంచి 6 వరకు అంటే 6 డేస్ అయితే ఇస్తున్నారు. సో ఇవైతే మనకి ఏపీ నుంచి వచ్చిన ఆర్డర్స్. సో ఈ ఏడాది 11 రోజులు హాలిడే. సో ఎవ్రీ వన్ గాట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్, షేర్, కమెంట్.